రాజమండ్రి రాజమండ్రిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని కొద్దిమంది విమర్శిస్తున్నారని చెప్పి మేము ఎప్పుడే సోషల్ మీడియాలో చూసామండి. అయితే నాకు ఒక సామెత గుర్తొచ్చింది, ఊళ్ళో పెళ్లి జరుగుతుంటే కుక్కలు చాలా హడావుడు చేస్తాయట. ఎందుకంటే ఆ పెళ్లి దగ్గర భోజనాల దగ్గర ఏమన్నా కిందకి ఆ భోజనాలు తింటుండగా కిందకి రాలి ఎంగిల్ మీద పిల్లలుకుని అవి తినడానికి చాలా హడావుడు చేస్తాయట కుక్కలు. ఇది ఒక సామెత. కానీ ఈ రోజున ఇక్కడ మహానాడు అని చెప్పి ఇంత గొప్ప కార్యక్రమం ఈ రాజమండ్రిలో జరుగుతూ ఉంటే నిజంగానే ఆ కుక్కల ఫోన్లు కొద్దిమంది ఎక్కడైనా ఒక పొరపాటు కనిపించకపోతుందా, ఎక్కడైనా ఏదైనా అక్కడ ఒక లోటుపాట్లు ఏమైనా కనిపించకపోతాయా, మనం వాటిని వేరుకుని పట్టుకుని వెళ్ళి మన మీడియాలో పెట్టుకుని మన ప్రెస్ మీట్లు పెట్టుకుని దాన్ని ఆనందిద్దాం అనే ఆలోచనతో కొద్దిమంది మాట్లాడడం జరిగిందండి. అయితే వాళ్ళకి బాధ ఉంటుంది నిజంగానే, ఎందుకంటే ఈ రోజున ఒక రాజమండ్రి మాత్రమే కాదు ఉభయ గోదావరి జిల్లాలే కాదు రాష్ట్రం మొత్తం పసుపు మయమైపోయింది. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టి నా మీటింగ్కి వస్తేనే మీకు పెన్షన్ ఇస్తా, నా మీటింగ్కి వస్తేనే మీకు చేయొచ్చు ఇస్తా, నా మీటింగ్కి వస్తేనే మీకు విద్యాదీవెన ఇస్తానని చెప్పి లేకపోతే నా మీటింగ్కి వస్తే మీకు పట్టాలు ఇస్తానని జనాల్ని మభ్యపెట్టినా సరే జనాలు వెళ్ళని పరిస్థితి ఇది ముఖ్యమంత్రి గారి మీటింగ్కి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఎవరికి డబ్బులు ఇవ్వడు, వీరిలో బిర్యానీలు ఇవ్వలేదు. కానీ ఇంత ఎండల్లో కూడా ఈ రోహిణి కాంతిలో కూడా ఉదయం నుంచి ఇప్పటివరకు ఇంకా వస్తూనే ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఇలా కూర్చునే ఉన్నారు. అయితే అది చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందు మండి ఉంటుంది, ఇమీడియట్గా పేర్ల నాని గారికి రోజా గారికి మరొక బొత్స సత్యనారాయణ గారికి ఫోన్ చేసి ఉంటారు. అక్కడక్కడ అంత అంగరంగ వైభవంగా జరిగిపోతుంటే మహానాడు ఇమీడియట్గా మీరు వెళ్ళి ఏదోటి దాన్ని డీఫేమ్ చేసే విధంగా మరొకపోతే ప్రజలంతా అది చూసారంటే అరే ఇక రాబోయేది ఈ పసుపు ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు సేమ్ అయిపోతున్నారని జనాలందరికీ ఆల్మోస్ట్ నమ్మకం వచ్చేస్తుంది. మీరు ఎందుకు దీని గురించి మాట్లాడలేదంటే పొగ మీద వాళ్ళు వచ్చి వాళ్ళ స్థాయి విమర్శలు ఏం చేశారటండి. ఇప్పుడే నేను మా రామనారాయణ రెడ్డి గారు మాటల్లో విన్నాను, నేను మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని బాడీ షేమింగ్ చేస్తూ రోజమ్మ మాట్లాడటం నిజంగా ఒకవేళ మేము తిరిగి మాట్లాడితే అయి మహిళలు అనేశారు, మహిళలను అవమానించేసిన తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి గోల గోల చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలీదా మహిళలతో ఎలాంటి మాటలు మాట్లాడించాలి, కనీసం అలాగే క్రమశిక్షణ నేర్పించలేదే మీరు. పేర్లు నాని గారు రిటైర్ అయిపోయాడు చెంత తెచ్చిన పురుగు చావలేదు అన్నట్టు, ఆ పార్టీ మీద నమ్మకలేక పార్టీ నుంచి బయటకు వచ్చేసి అయినా కూడా ఈ రోజున ఇక్కడ తెలుగుదేశం పార్టీ అవార్డు చూసి ఏమంటే అక్కడ ఇది విరాళాల కోసం పెట్టామన్నారంటే ఎవరో కానీ విరాళాల కోసం పెట్టిన మీటింగ్ కాదండి, కానీ ఏమీ అడగకుండానే కోట్లాది రూపాయలు తెచ్చి పసుపు సైనికులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు కుమ్మరించారు అక్కడ. మరి అది చూసి వైసీపీ వాళ్ళు ఏడకపోతే ఏం చేస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తామంటే జనం వచ్చే పరిస్థితి లేదు వైసీపీ వాళ్ళకి, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి జనమే తిరిగి వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటే మరి వాళ్ళ కడుపులు కాలకపోతే వాళ్ళు అంత దారుణంగా ఏడవకపోతే మేము ఆశ్చర్యపోవాలి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఇప్పుడు మాట్లాడకపోతే ఇలా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు కాల్ చేసి ఏడవకపోతే నిజంగా మా మీటింగ్ని మా శత్రువులు గుర్తించలేదే అని చెప్పి మేము బాధపడుతున్నాము. కానీ ఈరోజు నీ శత్రువులు ఏది వైసీపీ వాళ్ళు ఎంత గోలగోల చేస్తున్నారంటే ఈ కార్యక్రమం ఎంత సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందనేది ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వాళ్ళు చెప్పుకునే చెప్పారండి. ఈ రాష్ట్రంలో ఉన్న ఇందాక రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు వైసీపీ కార్యకర్తలు మొత్తం వైసీపీ నాయకులు మొత్తం పేటీఎం బ్యాచ్ మొత్తం ఈ మా కార్యక్రమాన్ని మీడియాలో చూస్తూనే ఉండి ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరూ కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనే హవా మీకు అర్థమైంది కాబట్టి ఈ రోజున ప్రజాదరణ ఎలా ఉందనేది మీకు అర్థమైంది కాబట్టి లోకేష్ గారు నారా లోకేష్ గారు ఇంత ఎండలో కూడా ఆయన సింహోల వీధుల్లో తిరుగుతూ ఈ రోజు వచ్చి ఆయన అక్కడ స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్టీఆర్ గారు వరుసలే బాధపడరు, వాళ్ళందరూ కలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడ్డారు. కానీ ఎవరో బయట వాళ్ళు మీరు వచ్చి ఎన్టీఆర్ గారి గురించి బాధపడుతున్నారంటే ఖచ్చితంగా అనుమానించాల్సి వస్తుందమ్మా. దయచేసి అలాంటి అనుమానాలు మాకేమో కొత్త అనుమానాలు క్రియేట్ చేయకండి. మాకు తెలిసిన ఎన్టీఆర్ గారు వారసులందరూ కూడా ఈరోజున తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నారు. ఏ పేర్ని నాని గారు లేకపోతే మన రోజా గారు బొత్స సత్యనారాయణ గారు మీరు ఏదో హెరిటేజ్ గురించి మాట్లాడారట 1000 కోట్లని, అమ్మా మీకు తెలుసో తెలీదో జగన్మోహన్ రెడ్డి ఆశ 500 కోట్లు అనేది అబడిబిట్లో ఇచ్చిన దొంగ లెక్కని, ఆ దొంగ లెక్కను చూసి 500 కోట్లు అనుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒక భారతీ సిమెంట్స్ విలువే 5000 కోట్లు 5 సంవత్సరాల క్రితం, ఒక సాక్షి మీడియా విలువ సాక్షి ఛానల్ కానీ సాక్షి పేపర్ కానీ ఇందిరా టెలివిజన్ కానీ వీటి విలువ అప్పట్లోనే దాదాపు 5000 నుంచి 10000 కోట్లు. మొత్తం ఆయనకున్న సండూర్ పవర్ కానీ లేకపోతే సిలికాన్ ఇన్ఫ్రా కానీ 57 కంపెనీలు ఉన్నాయి.
ఒక కంపెనీలో పెట్టుబడి ఎవరిదంటే సిలికాన్ కంపెనీది అంటారు. ఆ కంపెనీలో ఎవరు పెట్టాడంటే భారతీయ సిమెంట్ అంటారు. భారతీయ సిమెంట్ ఎవరిదంటే ఇంకోటి అంటారు. చివరికి వచ్చేటప్పుడు ఎవరుంటారు? జగన్ ఉంటాడంట. ఈ ఆస్తులన్నీ జస్ట్ 500 కోట్లు అనేది జగన్ గారి పాకెట్ మనీ. ఆయన పేర్లున్న పాకెట్ మనీ అనౌన్స్ చేశాడు. కానీ ఈ కంపెనీల పేర్లున్న అన్ని తీస్తే దాదాపుగా 40,000 నుంచి 100,000 కోట్ల రూపాయలు అప్పట్లో. ఇది 1,000 కోట్ల రూపాయలు కా 30 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కంపెనీ 1,000 కోట్లు అని చెప్పేది బాధపడిపోతున్నారా? కనీసం సిగ్గు సెరవుందా? మీరు అబద్ధాలు చెప్పడానికి ఈరోజు రాష్ట్రం అంతా మీ అబద్ధాలు అర్థమైపోయింది కదా. అయినా సిగ్గు లేకుండా ఇలాగ అబద్ధాలు చెప్తాను బాగైతే అర్థం కావట్లేదు. రేపు ఇంకా ఉంది. రేపు మీరు ఇంకా ఈనో ప్యాకెట్లు దగ్గర పెట్టుకోండి. అవసరమైతే డాక్టర్ని కూడా దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే రేపు వచ్చే ఆ జన ప్రపంచాన్ని చూస్తే మీరందరూ కూడా గ్యాస్ట్రిక్తో మంచాలు ఎక్కేయడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ కార్యదర్శి లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి